మన సీతారామ బుక్స్ పుస్తకం డీనా మెరియం దగ్గరించి. ఎస్ సార్. ఆ పుస్తకం చదివారా మీరు? చదివాను సార్. ఎలా ఉంది పుస్తకం? అద్భుతం సార్. అసలు అందులో సీత ఏం చెప్తుంది, నా ఇష్ట ప్రకారం నేను రావణ దగ్గర వెళ్ళా అని చెప్పింది. కరెక్ట్ సార్. నన్ను బలవంతంగా ఎత్తుకుపోలేదు. అవును. నా అనుమతి లేకుండా వాడు ఎత్తుకుపోలేడు. నా అనుమతి ఉంది కనుక ఎత్తుకుపోయాడు. అక్కడ ఉండి అతన్ని వీక్ చేయాల కోసం వెళ్ళాను నేను. అవును. ఆ పని చేసింది. కరెక్ట్. అక్కడ పోయి రావణ మనస్సుని వీక్ చేసింది సీత. తర్వాత యుద్ధం చేశాడు రాముడు. అవును. లక్ష్మణుడు గీత గీశాడు, ఇది ఇది మటుకు దాటొద్దని చెప్పేసి. అయినా రావణాసుడు వచ్చాడు, భవతి భిక్షాందీహ అన్నాడు. ఇవి డాటాలా వద్దా? ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్, డాటాలా వద్దా? తనకి ఎలా అనిపెట్టి ఎలా చేయాలి? దాటింది. ఇప్పుడు దాటిందా లేదా? దాటింది. భయంతో దాటిందా, నిర్భయంగా దాటిందా? నిర్భయంగా. ఎంచుకుని దాటిందా, ఎంచుకోవడానికి దాటిందా? తను డిసైడ్ చేసుకుని తన ఇష్టప్రకారం నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుని దాటింది. అవును. దాటితే ఎత్తుకుపోతాడని తెలుసు. తెలిసి దాటింది. అవును. తెలియకుండా దాటిందా? లేదు. తెలిసి దాటిందా? తెలిసి దాటిందా. సో ఇదంతా కూడా డీనామరియం పుస్తకంలో వచ్చింది మనకి. అవును. ఆవిడ సొంత అనుమతితోనే రావణాసుడు ఎత్తుకెళ్ళాడని చెప్పేసి. కరెక్ట్ సార్. ఎలా ఉంది సీతాయణం? చాలా బాగుంది సార్. తెలియని విషయాలు ఎన్నైనా తెలుసాయి. అంటే అంతా కూడా గొప్ప మాస్టర్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతుంది, కానీ ఏది ఇష్టం లేకుండా జరగట్లేదు. ఆవిడ తన పిల్లల్ని అరణ్యాన్ని ప్రసవించాలని నిశ్చయం కనుక లక్ష్మణ్ ఇచ్చి పంపించాడు. అందుకే రాముని పంపించలేదు. రాముడు పంపించలేదు అనేది అది కూడా అపుస్కంలో ఉంది. అవును సార్. ఈ ఇలాంటి రెండు కీలకమైన విషయాలన్నీ అపుస్కంలో ముందుకు వచ్చి నాకు ఎన్నో బొమ్మలు విడిపోయాయి. రాముడి గురించి, సీత గురించి. రాముడి గురించి, సీత గురించి. ఎస్ సార్. ఎవరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. ఎస్. ఇది సీత అయిన పుస్తకం ద్వారా మనకి ప్రస్తుతం. కరెక్ట్ సార్. ఎవరి జీవితాలైనా అంతే. ఎవరి జీవితాలు అంతే. నువ్వు అనుకుంటే అది అవుతుంది, అనుకోకపోతే కాదు. ఇలా అనుకుంటే ఇలా అవుతుంది, అలా అనుకుంటే అది అవుతుంది. నువ్వు ఎలా అనుకున్నావు నన్ను ఇష్టం. ఎస్. ఇట్స్ అప్ టు యూ, యువర్ చాయిస్. ఈరోజు ఈ ఇంటర్వ్యూ జరగాలి మనం అనుకున్న కనుక ఇది జరుగుతుంది. అవును సార్. కరెక్ట్. మన అనుమతితో జరిగిందా, మన అనుమతి లేకుండా జరిగిందా? ఇది అనుమతితో దీనికి ప్లాన్ చేసుకొని మనం, మీరు, చందు ఇలాగ అందరం అనుకుంటే ఇలా జరిగింది. ఈ కెమెరా మన అందరం ఉండబట్టి జరిగింది. ఎస్. అది మనం అనుకుంటే వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు కదా. అంటే ప్రకృతి అంతా రెడీ అయింది కదా, సిద్ధమైంది కదా. అవును. సృష్టి జరిగిందా లేదా? అనిల్ కూడా అనుకున్నాడు, అనిల్ వద్దనుకుంటే నాకు ఈరోజు బాగాలేదని రాను చెంది అనేవాడు. కానీ ఎంత ఇంట్రెస్ట్ ఉంది కానీ అనుకున్నాడు, వచ్చాడు అనిల్ కూడా. అవును. ఇంత ఇన్ని కోయిన్సిడెన్స్ జరిగాయి ఇక్కడ. అవును. ఈ ఈ ఇంటర్వ్యూ షూట్ కార్ ఎస్ సార్. మనం అనుకున్నదానికి ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది? హిట్లరు ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నాడు, ప్రపంచానికి రాజ్యాధిపతి కావాలనుకున్నాడు. సగం వరకు జరిగేశాడు. సగం వరల్డ్ వార్ వచ్చేసిందా లేదా? అవును, వచ్చేసింది. చివరిలో మంచిది కనుక అది పోయింది, విడిపోయింది. కానీ జరిగిందంత, ప్రపంచ యుద్ధం జరిగింది. లక్షల మంది చంపేశాడు. ఆయన అనుకున్నది జరిగింది. ఎస్ సార్.